తెనాలి రామలింగాచార్యులు 14వ శతాబ్దంలో తోములూరేని గ్రామంలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అతనికి చిన్నప్పుడు చదువు లేదు, కాని కాలక్రమంలో అతనికి వికట కవి అని పేరు వచ్చింది. అతను తెలివి మరి హాస్యానికి ప్రసిద్ధి. అంతేకాకుండా అతనిని జానపద కథానాయకుడు అనేవారు. తెనాలి రామలింగ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజ కవులలో ఒక్కరు. ఆయన రచించిన గ్రంథాల్లో ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహత్యం మరియు పాండురంగ మహత్యం చాలా ప్రసిద్ధిగాంచినవి. తెనాలి రామలింగం పాముకాటు వల్ల 15వ శతాబ్దంలో మరణించింది. ఇంతటి మహా తెలివైన హాస్య కవికి సంబంధించిన మనమిప్పుడు హాస్య నాటిక చూద్దామా? ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, వెళ్ళి చూద్దాం పదా. అలాగే అండి. అమ్మో, 500 క్వింటాల్ బియ్యం బస్తా మోస్తున్నాడు. ఇదేమిటి, నేను దీనికంటే ఎక్కువ మోయగలను. ఏంటి వినరా, ఇతను ఎందుకంటే పెద్ద బియ్యం బస్తా మోయగలడు అంత. బియ్యం బస్తా కాదు, నేను కొండనే మోయగలను, అది కూడా భుజాల పైన. అమ్మో, మళ్ళీ ఏదో చిక్కులలో పడపోతున్నాము. అవునా, ఏది కొందని మోసి చూపించు మరి. కొందని మోస్తారంట. కొందని మోస్తారట. నేను వీర హనుమాన్ని సంజీవిని పర్వతము మోయడం చూశాను, అది కూడా పట్టంలో. నేను కొండను మోస్తానని అన్నాను, కానీ ఇప్పుడు కాదు కదా. కొండను మోయాలంటే చాలా బలం కావాలి. నీకు ఎన్ని రోజులు పట్టింది బియ్యం బస్తా మోయడానికి? 3 నెలలు. నీకు ఎన్ని రోజులు పట్టింది కొండని మోయడానికి? 6 నెలలు. నేను చాలా తినాలి కండలు పెంచుకోవడానికి. మాకు ఉండటానికి చోటు కావాలి, మేము ఈ ఊరు వాళ్ళము కాదు. సరే, వీళ్ళకి కావాల్సింది చూడండి. నేను తెనాలికి ఓళ్ళు పట్టుతాను. మళ్ళీ మనము 6 నెలల తర్వాత కలుద్దాము. అమ్మయ్యా, 6 నెలల వరకు సరుకుల గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఒక చిన్న రాయి నుండి మొదలు పెట్టి పెద్ద రాయి ఎత్తుతారా? నాకు ఆకలిగా ఉంది. మరి 6 నెలల తర్వాత ఏం జరిగిందో చూద్దామా? మొదలు పెట్టండి. నేను కొండ ఎత్తడానికి తయారు. మరి దేనికి ఆలస్యము? మీరు ఆ కొండ తెచ్చి నా భుజాల పైన పెట్టండి. నేను కొండను మోస్తాను, కానీ దాన్ని తెచ్చి నా భుజాల పైన పెట్టండి. కానీ ఎవరు కొండను ఎత్తుతారు? ఒక వీర హనుమాన్ స్వామి ఈ కొండని ఎత్తగలడు. అయ్యా, మీరు ఈ కొండనే కాదు కైలాసమేదా ఎత్తగలరు. తెనాలి రామకృష్ణ గారు మీకు నమస్కారం. మీ తెలివితేటలకు జోహార్లు.
మీ చమత్కారానికి జోహాలు. ఇంకా మన ఈ ఊరు వదిలి వెళ్ళాలి. అలాగండి. చూసారా మరి తెనాలి రామకృష్ణ తన చాతుర్యంతో ఎలా అందరినీ నవ్వించారో. మరి ఈ హాస్య నాటికను మన తెలుగు సాహిత్యంలోని అమూల్య రత్నమైన శ్రీ పోతెనమాతిల వారి భాగవత శ్లోకంతో ముగిద్దాము మరి.